మనమందరం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఆర్సీబీ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ వచ్చేసింది. ఈ మ్యాచ్ అయితే చిన్నస్వామి స్టేడియం లో జరగనుంది. ఈ రోజు ఈ వీడియోలో ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అనే దానిపై క్లియర్ కట్ ప్రిడిక్షన్ అయితే చూద్దాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ప్రతిరోజు నా వీడియోస్ మీ వద్దకు చేరాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని ప్రెస్ చేయండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మీరు ఒకవేళ మన ఛానల్ ని మొదటిసారి చూస్తుంటే ఇమీడియట్ గా మన టెలిగ్రామ్ ఛానల్ లో అయితే జాయిన్ అవ్వండి. ఎందుకంటే టాస్ పడిన తర్వాత ఎవరు గెలుస్తారు అనేది ఎక్కువ శాతం చెప్పవచ్చు. అంతేకాకుండా నేను ప్రతిరోజు వీడియోస్ చేయడం కుదరదు కాబట్టి నా ప్రెడిక్షన్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ ఇస్తాను. నేను ఈ వీడియోలో చెప్పబోయే ప్రెడిక్షన్ అయితే ఫైనల్ ప్రెడిక్షన్ కాదు, నేను మన టెలిగ్రామ్ ఛానల్లో చెప్పబోయే ప్రెడిక్షన్ ఫైనల్ ప్రెడిక్షన్. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ముంబై ఇండియన్స్, వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్ చిన్నస్వామి స్టేడియం లో జరగనుంది. ఫస్ట్లీ మనం ఈ స్టేడియం స్టాట్స్ అయితే తెలుసుకుందాం. మనందరికీ ఈ పిచ్ గురించి తెలుసు, ఈ పిచ్ లో బ్యాటింగ్ అనుకూలంగా ఉన్నట్టు మన ఇండియాలో ఏ పిచ్ లో ఉండదు. ఈ స్టేడియం లో బౌండరీస్ అయితే చాలా దగ్గరగా ఉంటాయి. ఓవరాల్ గా ఈ పిచ్ అయితే బ్యాటింగ్ అనుకూలంగా ఉంటుంది, మనం అరౌండ్ 185 అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఈ స్టేడియం లో జరిగిన లాస్ట్ 115 మ్యాచెస్ లో 61 మ్యాచెస్ ఎవరైతే సెకండ్ బ్యాటింగ్ ఆడారో వాళ్ళే గెలిచారు. సో ఓవరాల్ గా చేజింగ్ చేసే వాళ్ళకి కాస్త అనుకూలంగా ఉంటుంది అనేది చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ కు వర్షం పడే ఛాన్సెస్ లేవని చెప్పుకోవచ్చు. ఇక ఆర్సీబీ టీమ్ యొక్క ప్రెడిక్టెడ్ ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దాం. విరాట్ కోహ్లీ, ఫ్యాఫ్ డూప్లెసిస్, రజత్ పటిదర్, గ్లెన్ మాక్స్వెల్ స్థానంలో బ్రెస్వెల్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇక మహిపాల్ లామ్రర్, దినేష్ కార్తిక్, షహబాజ్ అహ్మద్, హసరంగా, హర్షల్ పటేల్, జోష్ హేజల్వుడ్, మహమ్మద్ సిరాజ్, సో వీళ్ళైతే ఆర్సీబీ టీమ్ తరఫున ప్లేయింగ్ 11 లో ఆడే అవకాశం అయితే ఉంది. ఇక ఓవరాల్ గా ఆర్సీబీ టీమ్ యొక్క అనాలిసిస్ చూద్దాం. దినేష్ కార్తిక్ వరకు మంచిగా పర్ఫామ్ చేసే బ్యాట్స్మెన్స్ అయితే ఉన్నారు. ఇక మెయిన్ బ్యాట్స్మెన్స్ విషయానికి వచ్చినట్లయితే విరాట్ కోహ్లీ, ఫ్యాఫ్ డూప్లెసిస్, రజత్ పటిదర్, వీళ్ళు ముగ్గురు అయితే కీలకంగా మారనున్నారు. వీళ్ళు ముగ్గురు కనుక మంచి స్టార్ట్ ఇచ్చారంటే ఇక మ్యాచ్ కి తిరుగులేదని చెప్పుకోవచ్చు. ఇక బౌలింగ్ విషయానికి వచ్చినట్లయితే మహమ్మద్ సిరాజ్ డెత్ ఓవర్స్ లో చాలా బాగా వేయగలడు. ఇక హర్షల్ పటేల్ పవర్ ప్లే లో బాగా వేయగలడు. ఇక స్పిన్ విభాగంలో హసరంగా తన అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. సో ఓవరాల్ గా ఆర్సీబీ టీమ్ వెల్ సెటిల్డ్ అని చెప్పుకోవచ్చు. ఇక ముంబై ఇండియన్స్ టీమ్ విషయానికి వచ్చినట్లయితే ముంబై ఇండియన్స్ టీమ్ లాస్ట్ ఇయర్ లో చాలా వరస్ట్ గా పర్ఫామ్ చేశారు. ముంబై ఇండియన్స్ టీమ్ విషయానికి వచ్చినట్లయితే బెస్ట్ టీమ్ అని చెప్పుకోవచ్చు. ఇక వాళ్ళ ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, బ్రేవిస్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, క్యామరాన్ గ్రీన్, సందీప్ వారియర్, జోఫ్రా ఆర్చర్, ఆకాష్ మద్వాల్, అర్షద్ ఖాన్. సో వీళ్ళైతే ముంబై ఇండియన్స్ టీమ్ తరఫున ప్లేయింగ్ 11 లో ఆడే అవకాశం అయితే ఉంది. ఎక్స్పెషలీ డెత్ ఓవర్స్ లో జోఫ్రా ఆర్చర్ కి మంచి జోడి బూమ్రా మిస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. ఇక బూమ్రా కనుక ఉండింటే ఇక ముంబై ఇండియన్స్ టీమ్ కి తిరుగులేదని చెప్పుకోవచ్చు. ముంబై ఇండియన్స్ వాళ్ళు ఆడిన ఫస్ట్ మ్యాచ్ లో గెలవడం చాలా తక్కువ, కానీ యాజ్ పర్ టీమ్ కంపేర్ చేసి చూస్తే ఆర్సీబీ టీమ్ కంటే ముంబై ఇండియన్స్ టీమ్ కొద్దిగా స్ట్రాంగ్ అనిపిస్తుంది. సో ఓవరాల్ గా స్టేడియం గురించి టీమ్ ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మీరు ఏ టీం విన్ అవుతుంది అనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఇక నా ప్రెడిక్షన్ విషయానికి వచ్చినట్లయితే కేవలం నా అనాలిసిస్ బేస్ చేసుకుని నేను నా ప్రెడిక్షన్ చెప్తాను. ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే, 100% ఎవరు గెలుస్తారు అనేది నేనే కాదు ఎవరు చెప్పలేరు, కేవలం నేను మీతో నా ఒపీనియన్ షేర్ చేసుకుంటున్నాను. ఇక నా ప్రెడిక్షన్ విషయానికి వచ్చినట్లయితే నేను ముంబై ఇండియన్స్ గెలుస్తారని అనుకుంటున్నాను. ఇక మీరు ఏ టీం విన్ అవుతుంది అనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మళ్ళీ మీరు మన వీడియో చూసేంత వరకు ఎదురు చూస్తూ మీ ట్రెండ్స్ ఆఫ్ క్రికెట్.